ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ప్రార్థన టీవీ ప్రేక్షకులకు శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. పరిశుద్ధ దేవుని ప్రార్థన మందిరం వారు నిర్వహించు. పరిశుద్ధ దేవుని స్వరం ఈ స్వరం మీకు వినిపిస్తున్నాం. మరి కళాభవన గ్రామం నుంచి పాస్టర్ రామగుడేశ్వరరావు గారు అండ్ రత్నాకర్ గారు ఒక పాట పాడుకుని మెసేజ్లోకి వెళ్దాం. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడివైన తండ్రి, నీ పరిశుద్ధ పదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. గడిచిన కాలం అంతా కూడా కాచి కాపాడి మరొక దినం అనుగ్రహించి ఈ సాయంకాల సమయంలో మమ్మల్ని ప్రవేశింపజేసినందుకు, ఈ టీవీ ఛానల్లో మమ్మల్ని ప్రవేశింపజేసినందుకు మీ కోట్లాది కృతజ్ఞత, స్తుతులు, స్తోత్రాలు. ఇప్పటి వరకు నాయన 6 మెసేజ్లు ఇచ్చాం, ఇప్పుడు 7 మెసేజ్లోకి వెళ్తున్నాం. మీరే తోడే ఉండండి. నీ పరలోకపు జ్ఞానంతో నన్ను నింపి నీ పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకంతో అభిషేకించి నన్ను బహుబలంగా వాడుకోండి. పరిశుద్ధాత్మ దేవుడా, మీ నడిపింపును, మీ సహాయం నాకు దయచేయండి. పరిశుద్ధాత్మ దేవుడా, మీ నడిపింపును, మీ సహాయాన్ని మాకు అందించండి. పరిశుద్ధాత్మ దేవుడా, మీ నడిపింపును, మీ సహాయాన్ని మాకు అందించి నన్ను బహుబలంగా వాడుకుని సహాయం చేసి పాటలో ఉండండి, మెసేజ్లో ఉండండి, తోడయండి, నడిపించమని మా రక్షకుడు నీ ప్రియకుమారుడు ప్రభు యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం పరమతండ్రి, ఆమేన్. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా. నీతోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా. నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నీ సన్నిధానంలో సంపూర్ణ సంతోషం ఆరాధించుకునే విలువైన అవకాశం. నీ సన్నిధానంలో సంపూర్ణ సంతోషం ఆరాధించుకునే విలువైన అవకాశం. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. నీవే రాకపోతే నేనేమైపోదును, నీవే రాకపోతే నేనేమైపోదును. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా. నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టిన. ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టిన. ఒంటరి వాడే 1000 మంది అన్నావు, నేనున్నానులే భయపడకు అన్నావు. ఒంటరి వాడే 1000 మంది అన్నావు, నేనున్నానులే భయపడకు అన్నావు.
నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా, నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా, నేనుండాలేనయ్యా నీ బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా నీ బ్రతుకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీతోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా, రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా, రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా, ఊపిరి ఆగే వరకు నీతోనే జీవిస్తా, ఏ దారిలో నడిచినా నీ వెంటే నడిచొస్తా, ఊపిరి ఆగే వరకు నీతోనే జీవిస్తా, ఏ దారిలో నడిచినా నీ వెంటే నడిచొస్తా, విశ్వానికి కర్త నీవేనా గమ్యం, నీ బాటలు నడుచుట నాకెంతో ఇష్టము, విశ్వానికి కర్త నీవేనా గమ్యం, నీ బాటలు నడుచుట నాకెంతో ఇష్టము, నిన్ను మించిన దేవుడే లేడయ్యా, నిన్ను మించిన దేవుడే లేడయ్యా, నేనుండాలేనయ్యా నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా నే బ్రతుకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా, రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా, రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. దేవునామానికి స్తోత్రం కలుగునుగాక. చెప్పబోయే అంశం యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట. అంశం యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే, మొదటిగా సామెతల గ్రంథము 1:7 యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము, మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరిస్తారు. యెహోవా యందు భయము భక్తి కలిగి ఉండుట తెలివికి మూలము అన్నాడు. మనం తెలివిగా ఉండాలంటే, మరి జ్ఞానం కలిగి ఉండాలంటే దేవుని యందు భయము భక్తి కలిగి ఉండాలి. భయం ఉన్నవాడు ఏం చేస్తాడంటే గృహంలో ఎప్పుడు దేవునిలో గడుపుతాడు, ప్రార్థనలో గడుపుతాడు భయం ఉన్న వ్యక్తి. ఈ భయం లేని వ్యక్తి బజార్లో తిరుగుతూ ఉంటాడు, ఎందుకంటే ఈయనకి ప్రార్థనా జీవితం అలవాటు ఉండదు. భయం లేనివాడు ఏం చేస్తాడంటే బజార్లో తిరుగుతూ ఉంటాడు, ఈ భయం ఉండదు ఈయనకి. దైవజనుడు అంటే భయం ఉండదు, తల్లిదండ్రులు అంటే భయం ఉండదు, పెద్దలంటే భయం ఉండదు. ఈ భయం లేని వ్యక్తి బజార్లో తిరుగుతూ ఉంటాడు. కనుక దేవుడు ఏమన్నాడంటే, దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే, సామెతల గ్రంథం 1:7 యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండట తెలివికి మూలమన్నాడు. మనం తెలివిగా తెలివితేటలు కలిగి ఉండాలంటే, జీవించాలంటే, బ్రతకాలంటే దేవుని యందు భయము భక్తి కలిగి ఉండాలి. భయముతో కూడిన భక్తి ఉండాలి. భక్తి ఉంటే సుఖం ఉండదు, భయం ఉండాలి. భయం ఉంటేనే భక్తి ఉంటుంది, భక్తి ఉంటేనే నీ జీవితం బాగుంటుంది. అందుకనే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండట తెలివికి మూలమన్నాడు. ఎవడు? ఈ సొలొమోను రాజు రాశాడు ఈ సామెతల గ్రంథం. సొలొమోను రాజు ఎంతో జ్ఞానం కలిగిన రాజు, రాజులో కంటే గొప్ప వ్యక్తి సొలొమోను రాజు. ఈయన అన్ని దేశాలు రాణులు కానీ రాజులు కానీ సొలొమోను రాజు దగ్గరికి వచ్చేవాళ్ళు అంట, ఎందుకంటే సలహాలు అడగటానికి. ఎందుకంటే ఈ రాజు బాగా జ్ఞానం కలిగిన వ్యక్తి అంట. అందుకనే షేబా దేశపు రాణి కడ ఈ సొలొమోను రాజు దగ్గరికి వచ్చింది. అసలు ఈయన గురించి గొప్పగా చెబుతున్నారు ఏంటి, అసలు చూసి వద్దామని చెప్పి రాజు దగ్గరికి వచ్చిందంట షేబా దేశపు రాణి. ఆ సొలొమోను రాజు దగ్గర ఆ పరిచర్య అంతా చూసి ఆమె తెచ్చిన బంగారం ధనం తెచ్చి ఇచ్చి వెళ్ళిపోయిందంట. నిజంగా అంత గొప్ప మహాజ్ఞానం ఉందంట ఈ రాజుగారి దగ్గర. ఆ రాజుగారి మాటలు చెప్పాడు. ఏమని చెప్పాడు? దేవుని యందు, యెహోవా యందు
భయము భక్తి కలిగి ఉండట తెలివికి మూలం అన్నాడు. నువ్వు భయము భక్తి కలిగి ఉంటే తెలివికి మూలం. నువ్వు తెలివిగా ఉంటావు, జ్ఞానంగా ఉంటావు. అందుకని ఇంకో చాట అంటాడు సామెతల గ్రహం, మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరిస్తారంట. అదే వచనంలో 1:7 మూర్ఖులు జ్ఞానమును తర్వాత ఏంటంట ఉపదేశమును తిరస్కరిస్తారంట. మూర్ఖులకి ఎంత చెప్పినా వాళ్ళకి బుర్రకు ఎక్కదంట. మూర్ఖులు ఎంతమంది చెప్పినా, ఎవరు చెప్పినా తల్లిదండ్రులు, ఒరే నువ్వు ఆ దారిలో వెళ్ళకూడదంటే అదే దారిలో వెళ్తానంటాడు ఈ మూర్ఖుడు. మూర్ఖుడిని రోడ్లు వేసి దంచిన వాడి మూర్ఖత్వం పోదని లేఖనాలు సెలవిస్తున్నాయి. సామెతల గ్రంథంలోనే ఉంది అది కాడ. అందుకనే మూర్ఖుడిని రోడ్లు వేసి దంచుకొట్టినా ఆడి మూర్ఖత్వం పోదంట. ఎందుకంటే వీడికి బుర్రకు ఎక్కదో ఎంత చెప్పినా. ఈ మూర్ఖుడు ఇష్టానుసారంగా తిరుగుతూ ఉంటాడు, ఇష్టానుసారంగా వాగుతూ ఉంటాడు, ఇష్టానుసారంగా తిడతా ఉంటాడు ఈ మూర్ఖుడు. ఎందుకంటే వీడికి భయం ఉండదు, భక్తి ఉండదు. ఈ భయం భక్తి ఉన్నవాడికి మూర్ఖత్వమే ఉంటుంది, ఇక ఇంకేం ఉండదు. ఈ మూర్ఖత్వం వలన వాడి జీవితం పాడైపోతూ ఉంటుందంట. ఎందుకంటే వాడి మూర్ఖత్వం వాడిని తినేస్తుందంట. ఇనుముని తుప్పు తినేసినట్లుగా ఈ మనిషిని కూడా మూర్ఖత్వం తినేస్తుందంట. ఇనుముని ఎవరు ఎవరు పాడు చేయరు ఇనుముని. అది ఇనుముని ఒక చోట పాడేస్తే తుప్పే దాన్ని తినేస్తుంది. ఇనుము ఎంత గట్టిది, ఇనుము చాలా బలం కలిగింది, దాన్ని మనం అంచులేం పెద్ద రాడ్ని తీసుకొస్తే. కానీ అలాంటి ఇనుముని తుప్పు తినేస్తుందంట. ఈ మూర్ఖుని కాడ మనిషిని కాడ మూర్ఖత్వం తినేస్తుందంట. ఈ మూర్ఖత్వం వల్ల మనిషి పాడైపోవటానికి అవకాశాలు ఉన్నాయంట. అందుకని మూర్ఖుడు తెలివిని జ్ఞానాన్ని ఉపదేశాన్ని తిరస్కరిస్తాడంట. ఎవరు ఏం చెప్పినా కానీ, ఎంతమంది చెప్పినా కానీ, దైవజనుడు చెప్పినా కానీ ఎవరి మాట ఏనడో మనోడు. మూర్ఖులు వీళ్ళు, మూర్ఖులు మూర్ఖులు బాగా వితండవాదంగా ఉంటారు వీళ్ళు. అందుకనే వాడు తిరస్కరిస్తూ ఉంటాడు ఎవరేం చెప్పినా. ఒక మాస్టారు చెప్పినా, ఒక దైవజనుడు చెప్పినా, ఒక పెద్దవాళ్ళు చెప్పినా, తల్లిదండ్రులు చెప్పినా వీడు వినడు, తిరస్కరిస్తా. ఏం చెప్పేది మీరు నాకు, అంతా తెలుసు అంటాడు ఈ మూర్ఖుడు. అందుకనే మూర్ఖులు తెలివిని జ్ఞానమని ఉపదేశమును తిరస్కరిస్తారన్నాడు 1:7. అలాగే సామెతల గ్రంథము 9:10 యెహోవా యందు భయభక్తులు కలిగినట జ్ఞానమునకు మూలము, పరిశుద్ధ దేవుని గూర్చిన తెలివే వివేచనకు ఆధారం అన్నాడు. పరిశుద్ధ దేవుడి గురించి నువ్వు తెలుసుకుంటే నీకు ఆయన ఆధారం. వివేచనకు అంటే జ్ఞానానికి, తెలివికి, బుద్ధికి అన్నీ వస్తాయి నీలోకి. ఇక ఎందుకు ఎప్పుడు వస్తాయంటే దేవుని యందు భయము భక్తి కలిగి ఉన్నప్పుడు ఈ పరిశుద్ధ దేవుని గూర్చిన జ్ఞానం నీలోకి వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. అలాగే ఈ ఇక్కడ చెప్పబడింది, యెహోవా యందు భయభక్తులు కలిగినట జ్ఞానమునకు మూలము, పరిశుద్ధ దేవుని గూర్చిన తెలివి వివేచనకు ఆధారము. నీకు వివేచన ఉండాలంటే, తెలివి ఉండాలంటే, బుద్ధి ఉండాలంటే పరిశుద్ధ దేవుని గూర్చిన జ్ఞానం నీ దగ్గర కొంత ఉండాలి. భయం ఉండాలి, భక్తి ఉండాలి. దేవుని యందు భయము భక్తి కలిగి ఉన్నప్పుడు నీకు ఆటోమేటిక్గా తెలివి వస్తుంది, వివేచన వస్తుంది, ఆలోచన వస్తుంది, మంచి జ్ఞానం వస్తుంది. కనుక నువ్వు దేవుని యందు భయము భక్తి కలిగి నడుచుకోవాలి. మొదటిగా నీ ప్రవర్తన సరిగా ఉండాలి. 2 చూస్తే సామెతల గ్రంథము 16:6 యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం మనుషులకు చెడుతనము నుండి తొలగుదురు అన్నాడు. మనుషుల దగ్గర చెడుతనం పోవాలంటే దేవుని యందు భయము భక్తి కలిగి ఉండాలి. ఇక్కడ అందుకని అన్నాడు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట మనుషులు చెడుతనము నుండి తొలగుదురు. మనుషులకి ఇది, మనుషులకి ఏం కావాలంటే భయము భక్తి కావాలి. భయము భక్తి కలిగి ఉంటే చెడుతనము నీలో నుండి ఆటోమేటిక్గా తొలగిపోతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనుషుల్లో చెడుతనం పోవాలంటే, దుర్మార్గత పోవాలంటే, కుటిల ఆలోచనలు పోవాలంటే, ఎదుటి వాళ్ళకి గోతులు తవ్వకుండా ఉండాలంటే నువ్వు దేవుని యందు భయము భక్తి కలిగి ఉంటే ఆటోమేటిక్గా మనుషుల్లో చెడుతనం తొలగిపోద్ది అంట. దేవుని స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. చెడుతనం, నీకు చెడుతనం ఎందుకు ఉంటుంది, మనుషులకి చెడు ఆలోచనలు ఎందుకు వస్తాయి అంటే దేవుని యందు భయము భక్తి లేక చెడు ఆలోచనలు, చెడు తలంపులు, చెడు ఊహలు, చెడు ఊహల్లోకి వెళ్ళిపోతూ ఉంటారు మనుషులు. ఇక్కడే ఉంటారు, ఆలోచన ఎక్కడికో వెళ్ళిపోద్ది ప్రపంచపు అంచులు దాకా. అందుకనే నువ్వు తెలివిగా ఉండాలంటే, జ్ఞానంగా ఉండాలంటే, నీలో మూర్ఖత్వం పోవాలంటే, చెడుతనం పోవాలంటే ఏముండాలి, దేవుని యందు భయము భక్తి కలిగి ఉండాలి. భయము భక్తి కలిగి ఉంటే మనుషుల్లో ఉన్న చెడుతనము నుండి తొలగుదురు. అలాగే సామెతల గ్రంథం 3:7, నేను జ్ఞానిని కదా అని నీవు అనుకొనవద్దు, యెహోవా యందు భయభక్తులు కలిగి
చెడుతనమును విడిచిపెట్టుము. కొంతమంది అనుకుంటారు, ఆ నా అంత గొప్ప జ్ఞానవంతుడు లేడు, జ్ఞానవంతుడు లేడు, నా అంత గొప్ప పనోడు లేడు, నా అంత గొప్ప ఆఫీసర్ లేడు, నేను మా ఊర్లో మేమే గొప్ప. చాలామంది గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు, దంబాలు పలుకుతూ ఉంటారు. నేను పెద్ద జ్ఞానిని, నాకు అసలు ఎవరు సమాధానం చెప్పలేరు, నాతో ఎవరు పోటీ పడలేరు, నాకు సమాధానం చెప్పేవాళ్ళే ఈ గ్రామంలో లేరంటారు కొంతమంది. ఎందుకంటే అహంకారం, ఇక నేనే జ్ఞానిని, నేనే పనోడిని, నేనే గొప్పవాడిని. ఎదుటివాడిని చులకం చేసి మాట్లాడతారు వీళ్ళు. ఏంటంటే ఇక నా అంత మనగాడు లేడు, నా అంత పనోడు లేడు, నా అంత జ్ఞానవంతుడు లేడు, నాకు ఎదురు సమానం చెప్పేవాడు లేడు, ఇట్లా మాట్లాడుతూ ఉంటారు. నేను జ్ఞానిని కదా అని నువ్వు అనుకునవద్దు. ఇక్కడ అదే చెప్తున్నాడు సామెతలు 3:7, నేను జ్ఞానిని కదా అని నీవు అనుకునవద్దు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టము. నువ్వు జ్ఞానివి కదా, నేను జ్ఞానిని, నా అంత పనోడు లేడు, నా అంత కుటుంబంతో పాటు పోటీ ఎవరు లేరు. కొంతమంది విర్రబీగుతూ ఉంటారు. విర్రబీగటం కాదు, నువ్వు జ్ఞానివి కదా నువ్వు అనుకోవద్దు, అసలు అనుకోవద్దు అంటుంది ఇక లేఖనాలు. సామెతలు 3:7 సొలొమోను రాజు రాశాడు ఈ మాటలో. ఆయనే పెద్ద మహాజ్ఞాని, ఆయనే నువ్వు అనుకోవద్దు అంటున్నాడు. నేను జ్ఞానిని కదా, నేను గొప్పవాడిని కదా, నేను పనివంతుడిని కదా, నేను పెద్ద జీతగాడిని కదా, నువ్వు అనుకోవద్దు. నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుము. చెడుతనం, కొంతమంది చెడు ఆలోచనలు, చెడు తలంపులు, చెడు ఊహలు, చెడు ఆలోచనలతో నిండుకొని ఉంటారు. ఎదుటి వాళ్ళని పాడు చేద్దామని, ఎదుటి వాళ్ళని ఆయన కిందకు లాగేద్దామని, ఈయన పైకి వెళ్తున్నాడు, ఈయన పైకి వెళ్ళటానికి వీలు లేదు, ఈయన కిందకు లాగేద్దామని ఆలోచన చేస్తూ ఉంటారు. ఎదుటివాడి గుంట తవ్వుతారు, ఆ గుంటలో పడితే, ఎదుటివాడు కొడితే తవ్విన గుంటలో ఆడే పడతాడని లేఖనాలు సెలవిస్తున్నాయి. అందుకనే మనం జ్ఞానం అని మనకు అనుకోవద్దు, విర్రవీగకూడదు. మనం విర్రవీగామనుకో దేవుడు కింద పడేస్తాడు. అందుకనే మనం హెచ్చించుకోకూడదు, తగ్గించుకోవాలి. మనం జ్ఞానం కాదు అయ్యా, మాకు జ్ఞానం ఉందంటే కేవలం అది నీ వలనే, నీ వలన నీ దయ వలన, నీ కృప వలన నేను ఇలా ఉన్నానని మనం దేవునితో చెప్పుకోవాలి. అట్లా చెప్పుకుంటేనే మనం దేవుడు క్షేమంగా ఉంచగలుగుతాడు. నువ్వు విర్రవీగవా కింద పడేస్తాడు నిన్ను అంతే. అందుకని మనం విర్రవేయకూడదు, జ్ఞానమని మనం అనుకోకూడదు, ఇతరులని చులకం చేసి మాట్లాడకూడదు, ఇతరులకి గోతులు తవ్వకూడదు, ఇతరులకి కీడు చేయకూడదు. నీ చేతనైతే మేలు చేయి, లేకపోతే కీడు తలపెట్ట మాకన్నాడు. ఇత మనం చేతనైతే మేలు చేసే వ్యక్తిగా ఉండాలి, కీడు చేసే వ్యక్తిగా, ఇతరులని పాడు చేసే వ్యక్తులుగా మనం ఉండకూడదు. అందుకని ఇక్కడ నేను జ్ఞానిని కదా అని నీవు అనుకొనవద్దు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టమన్నాడు. 2వ పాయింట్. 3వదిగా చూస్తే సామెతల గ్రంథము 14:26 యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యము పుట్టించును అన్నాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే నీకు ఎక్కడలేని ధైర్యం వస్తుంది. నీకు బహుధైర్యం అంట, కొంచెం కాదంట, తక్కువ కాదంట, బహుధైర్యం నీలోకి వస్తుంది. ఎందుకని దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, నాకేమీ కొదువ, యెహోవా నా కాపరి, నాకేమీ కొదువలేదన్నాడు 23:1 కీర్తనలో. అందుకని బహుధైర్యం ఉంటే వస్తుంది అంట. యెహోవా యందు భయము భక్తి కలిగి ఉంటే నువ్వు ధైర్యంగా ఉంటావు, నిబ్బరం కలిగి ఉంటావు. కొంతమంది ఊరినే గల్బిలు అయిపోతూ ఉంటారు చిన్న చిన్న సమస్యలు వస్తే. సముద్రంలో అలలు వస్తావు అంటే పోతూ ఉంటాయి, మనిషికి కూడా కష్టాలు వస్తావంటే పోతూ ఉంటావు ఉంటాయి. కానీ నువ్వు నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండాలి. ఆ ధైర్యం ఎప్పుడు వస్తుందంటే నువ్వు దేవుని యందు భయము భక్తి కలిగి ఉన్నప్పుడు ఆటోమేటిక్గా బహుధైర్యం నీలోకి వచ్చేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సముద్రం దగ్గరికి ఒక వ్యక్తి వెళ్ళాడంట, ఇద్దరు వ్యక్తులు వెళ్ళారంట. ఆ సముద్రం దగ్గర ఒడ్డున ఉన్నారంట వీళ్ళిద్దరూ. వెళ్ళినప్పుడు అలలో పైనుంచి పైకి ఎగిసిపడి వస్తూ ఉన్నాయంట. ఒక వ్యక్తి ఏమో అలలను చూసి పారిపోయాడంట, అమ్మో ఈ అలలు మనల్ని ముంచేస్తాయని. ఒక వ్యక్తి ఏమో ధైర్యంగా నిబ్బరం కలిగి అక్కడే ఉన్నాడంట. ఉంటే అలలు వచ్చి వీళ్ళు కాళ్ళు కడిగి వెళ్ళిపోయిందంట. అలా కాళ్ళు కడిగి వెళ్ళిపోయిందంట. ఈ పారిపోయిన వ్యక్తి అని, ఎందుకంటే నువ్వు పారిపోతావు, ఏం చేయవు మనల్ని అన్నాడంట. ధైర్యం కలిగి నిబ్బరం కలిగి అక్కడే ఉన్నాడా, అలా ఏం చేద్దని వచ్చి అలా కాళ్ళు కడిగి చివరికి వచ్చి అట్లా వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాడు సముద్రంలో. అలా కాళ్ళు కడిగి వెళ్ళిపోయిందంట ఈ వ్యక్తికి. ఈ వ్యక్తి ఏమో భయపడి పారిపోయిన వ్యక్తి పారిపోయాడు. నీలో నిబ్బరం ఉండాలి, ధైర్యం ఉండాలి, బహుధైర్యం. ఆ ధైర్యం ఎక్కడి నుంచి వస్తుందంటే దేవుని వల్లనే నీకు ధైర్యం వస్తుంది. దేవుని యందు భయము భక్తి కలిగి ఉన్నప్పుడు నీకు బహుధైర్యం వస్తుంది. 4వదిగా చూస్తే
యహోవయందు భయభక్తులు కలిగి ఉంటే దేవదూతల కాపుదల ఉండను. కీర్తన గ్రంథం 34:7 యహోవయందు భయభక్తులు కలిగి ఉంటే దేవదూతలు నీ చుట్టూ కావలి కాస్తూ ఉంటాయి అంట. ఒక ఇద్దరు యవనస్తురాలు ఫ్రెండ్షిప్ చేస్తున్నారంట. ఒక ఫ్రెండ్ దగ్గరికి ఒక యవనస్తురాలు ఒక యవనస్తురాల దగ్గరికి వెళ్ళింది ఫ్రెండ్షిప్ కోసం. ఆ ఇంటికి వెళ్ళి మాట్లాడుతూ ఉందంట. మాట్లాడుతూ ఉన్నప్పుడు వాళ్ళకి ఇద్దరు స్నేహితులు వాళ్ళు కలిసినప్పుడు టైం తెలియదు. వాళ్ళు బాగా మాట్లాడుకుని రాత్రి 9:30 దాకా మాట్లాడుకుంటూ ఉన్నారంట. మాట్లాడుకుంటామండి, ఇక ఈ స్నేహితురాలతో చెబుతుందంట, ఈరోజు మన ఇద్దరం చాలాసేపు మాట్లాడుకున్నాం కదా, మరి నేను ఇంటికి బయలుదేరి వెళ్తాను, మరి టైం 9:30 వస్తుంది కదా అని ప్రార్థన చేసుకుని బయలుదేరిందంట. ప్రభువా, మరి మేము ఇప్పటి వరకు మాట్లాడుకున్నాం, మరి నేను ఈ గృహానికి బయలుదేరుతున్నాను, క్షేమంగా నన్ను గృహానికి నడిపించి వేసేయా, నా చుట్టూ నీ దూతలు కావలికి ఉంచమని ప్రార్థన చేసుకుని బయలుదేరిందంట. బయలుదేరితే దారిలో అటు ఇటు చెట్లు ఉన్నాయంట. వాళ్ళ ఇంటికి వెళ్ళే రోడ్లో బాగా చీకటిగా ఉందంట. ఒక దొంగ చెట్టు చాటున దాగి ఉన్నాడంట. ఈ దారిలో ఎవరన్నా వస్తే వాళ్ళని దగ్గర దోచుకుని వెళ్ళిపోదామని, ధనం బంగారం దోచుకుని పారిపోదామని ఒక దొంగ చెట్టు చాటున కాచుకుని ఉన్నాడంట. ఏమి కనపడుతున్నాడంట ఆ దొంగ, ఏం దగ్గరేమో అజానుభావులు లాంటి మనుషులు అటుపక్క ఒకళ్ళు ఇటుపక్కలు ఒకళ్ళు కనపడుతున్నారంట. అజానుభావులు లాంటి బహుబలమైన వ్యక్తులు. అతను అనుకుంటున్నాడంట, నేనేం దగ్గరికి వెళ్తే పక్కన ఉన్న మనుషులు నన్ను ఒక దెబ్బకు చంపేస్తారు, నాయను మనం ఏం దగ్గరికి వెళ్ళకూడదు అనుకుంటున్నాడు చెట్టు చాటు నుండి. ఏమనుకుంటుందంట, ఈ చెట్టు చాటు ఉన్న వ్యక్తి ఒక దొంగ ఉన్నాడు, ఈ నన్ను చంపేస్తాడేమని ఏం భయపడుతూ గజగజత వణుకుతూ నిదానంగా వెళ్తుందంట. నిదానంగా వెళ్తే ఆ మనిషి ఏమో ఈ మనిషి దగ్గర రావట్లేదంట. ఎందుకని, ఈమె దగ్గర దేవుని దూతలు ఉన్నారు, అటు ఒక దూత ఇటు ఒక దూత కావలి కాసి ఉన్నారంట. కావలి కాసి క్షేమంగా ఆమెను తీసుకెళ్తున్నారు ఆమె ఇంటికి. ఆ మనిషి అనుకుంటున్నాడు, బాబు ఈమె దగ్గర అజానుభావం లాంటి వ్యక్తులు ఉన్నారు, అటు పక్కన ఒక వ్యక్తి ఇటు పక్కన ఒక వ్యక్తి, ఈమె దగ్గరికి వెళ్తే మనల్ని ఒక దెబ్బకు చంపేస్తారు, కనుక ఈమె జోలికి మనం వెళ్ళకూడదని ఆయన భయపడుతున్నాడంట. అట్ట క్షేమంగా ఈమె గృహానికి వెళ్ళిందంట. వెళ్ళి పడుకుని క్షేమంగా వెళ్ళిపోయింది. తర్వాత ఇంకొక వ్యక్తి వచ్చిందంట, ప్రార్థన లేని వ్యక్తి వెళ్ళిందంట అదే రూట్లో ఆ వెనకమాల. వెళితే ఆమెనే పట్టుకుని ఆమె దగ్గర ఉన్న బంగారం ధనం తోసేసుకుని ఆమెను చంపేసి వెళ్ళిపోయాడంట. వెళ్ళిపోతే ఈలోపు మరి పోలీసులు ఆ దొంగని ఆ చంపేసిన వ్యక్తిని పట్టుకుని తీసుకెళ్లి సెల్లో వేసేసారంట. ఈమె ఉదయమే లేచి క్షేమంగా వెళ్ళిన వ్యక్తి టీవీ న్యూస్ పెట్టిందంట. ఉదయమే లేచి ఆ టీవీ ఛానల్లో న్యూస్ వస్తుందంట, పలానా చోట పలానా వ్యక్తి హత్య చేయబడింది, బంగారం ధనం దోచుకోబడింది అని టీవీ న్యూస్లో వస్తుందంట. అప్పుడు ఈమె క్షేమంగా వెళ్ళిన వ్యక్తి పోలీసులు అతన్ని పట్టుకున్నారు, లోనేసేసారు. ఈమె సెల దగ్గరికి వెళ్ళిందంట, అగంతుకుడి దగ్గరికి వెళ్ళి, ఏమయ్యా నేను అదే సమయంలో నేను వచ్చాను కదా అంతకుముందు 5 క్రితమే, మరి నన్ను ఎందుకు చంపలేదని అడిగిందంట ఆయన్ని సెల దగ్గరికి వెళ్ళి. వెళ్ళినప్పుడు, అమ్మ నీ దగ్గర అజానుభావ లాంటి వ్యక్తులు ఉన్నారు, అటు పక్కన ఒక వ్యక్తి ఇటు పక్కన ఒక వ్యక్తి, నేను కనుక నీ దగ్గరికి వస్తే వాళ్ళిద్దరు నన్ను ఒక దెబ్బకే చంపేస్తారు, కనుక అందుకని నీ దగ్గర రాలేదమ్మా అన్నాడంట. అప్పుడు ఆమె అక్కడికప్పుడే మోకాళ్ళు వంచి ప్రార్థన చేసి, దేవా నువ్వు నా చుట్టూ దూతలను కావలగుంచి నన్ను క్షేమంగా గృహానికి నడిపించావా అని కళ్ళం నీళ్లు పెట్టుకుని ఏడిచి మోకరించి ప్రార్థించిందంట. అందుకని ఇక్కడ అంటున్నాడు కీర్తనలు 34:7 యహోవయందు భయభక్తులు కలిగి ఉంటే ఆయన దూతలు కావలిగుండి వారిని రక్షించును అని ఈ లేఖనాలు సెలవిస్తున్నాయి. దేవుని దూతలు నీ కాపుదలగా ఉంటాయి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే దేవదూతలు నిన్ను కావలిగా ఉండి నన్ను రక్షిస్తూ ఉంటారు, నీ పాదాలకు రాయి కూడా తగలకుండా ఎత్తి పట్టుకుంటారంట. అందుకని ఇక్కడ క్షేమంగా ఆమెకి గృహానికి తీసుకెళ్లారంట, అటు ఒక దూత ఇటు ఒక దూత ఉండి. అందుకని ఇక్కడ 34:7 యహోవయందు భయభక్తులు కలిగి ఉంటే దేవదూతల కాపుదల ఉండును అన్నాడు. ఇక్కడ దేవదూతలు వచ్చేస్తే నీ పక్కకే, కానీ నీకు కనపడరు, నాకు కనపడరు. అందుకనే క్షేమంగా ఆమెను గృహానికి తీసుకెళ్ళింది. కనుక ఆమె క్షేమంగా వెళ్ళింది. అక్కడే జైల్లోనే మోకాళ్ళుంచి ప్రార్థన చేసిందంట, అయ్యా నీ దూతలు నా చుట్టూ కావలగుంచి నన్ను క్షేమంగా గృహానికి నడిపించేవయ్యా, అందుని బట్టి నీకు కోట్లాది కృతజ్ఞత
స్తుతులు స్తోత్రాలని చెల్లించిందంట. అలాగే మనం కూడా దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవుని యందు భయము భక్తి కలిగి ఉండాలి. కలిగి ఉన్నప్పుడు దేవదూతలు మన చుట్టూ కావలు ఉండి మనల్ని రక్షించి కాపాడుతూ ఉంటాయి, మన అవసరాలు తీరుస్తూ ఉంటాయి. అలా ఐదైదుగా చూస్తే సామెతల గ్రంథము 10వ అధ్యాయము 27వ వచనంలో యెహోవా యందు భయభక్తులు కలిగినట దీర్ఘాయువునకు కారణము అన్నాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే నీకు దీర్ఘాయువునకు కారణం అన్నాడు. నువ్వు దీర్ఘాయుష్మంతుడిగా ఉండాలంటే, ఎలాంటి రోగం రొప్పు లేకుండా ఉండాలంటే నువ్వు దేవుని యందు భయము భక్తి కలిగి ఉండాలి. అలాగా చూస్తే సామెతల గ్రంథము 22వ అధ్యాయం 4వ వచనంలో యెహోవా యందు భయభక్తులు కలిగినట ఐశ్వర్యము ఘనతము జీవము కలుగుతుందంట. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే నీకు ఐశ్వర్యము ఘనత మంచి పేరు వచ్చదంట. నీకు ఐశ్వర్యము సంపదలన్నీ నీ ఇంట్లో ఉంటాయంట. దేవుని యందు భయము భక్తి కలిగి ఉంటే సంపదలు ఉంటాయి, మంచి పేరు వస్తుంది, మంచి కీర్తి ప్రతిష్టలు నీకు వస్తాయి. అలాగే మొదటిగా చూస్తే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే తెలివికి మూలం. రెండవదిగా యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే చెడుతనమును విడిచిపెడతారు. మూడవదిగా యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే బహుధైర్యం నీలోకి వస్తుంది. నాలుగవదిగా యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే దీర్ఘాయువునకు కారణం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే దేవదూతలు నీ చుట్టూ కావలి ఉండి నిన్ను రక్షిస్తూ ఉంటాయి, కాపాడుతూ ఉంటాయి. ఆరోదిగా చూస్తే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే ఐశ్వర్యము ఘనత జీవము నీకు కలుగుతుంది. మంచి ఐశ్వర్యము సుఖ సంపదలు ఐశ్వర్యము నీ ఇంట ఉంటాయి. దేవుడి కొద్ది మాటలో దీవించి ఆశీర్వదించునుగాక. మీ ప్రార్థన అవసరతల కొరకు మరి మాకు ఫోన్ చేయండి. మా అడ్రస్సు కళాపవన్ గ్రామం, ఉయ్యూరు మండలం, కృష్ణా జిల్లా. మరి మందిర నిర్మాణ టీవీ పరిచయం కొరకు మరి మీరు గూగుల్ పే ఫోన్పే చేయడానికి మా లైవ్లో నెంబర్ వస్తూ ఉంటుంది 9505976406 అనే నెంబర్కి మీరు గూగుల్ పే చేయండి, ఫోన్పే చేయండి. మీ ప్రార్థన అవసరాల కొరకు కూడా ఆ ఫోన్ నెంబర్కి మీరు ఫోన్ చేస్తే మీ కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉంటాం. అలాగే కళాపవన్ గ్రామంలో మందిర నిర్మాణం జరగాలి, మరి ఆ నిర్మాణం కొరకు కూడా మీరు గూగుల్ పే ఫోన్పే మరి చందాలు విరాళాలు ఇవ్వాలని మరి దేవుని పేరట మీకు మనస్ఫూర్తిగా మనవి చేస్తున్నాను. దేవుడు ఈ కొద్ది మాటలో దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు వెంతండి, నీ పరిశుద్ధ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువ. గడిచిన కాలమంతా కూడా కాచి కాపాడి మరొక దినం అనుగ్రహించి ఈ సాయంకాల సమయంలో ఈ ప్రార్థన టీవీ ఛానల్లో మాట్లాడే కృపనిచ్చినందుకు మీకు కోట్లాది కృతజ్ఞత, స్తుతులు, స్తోత్రాలు ప్రభు. ఇది 7వ ఎపిసోడు ప్రభు. ఇంకా అనేక ఎపిసోడ్లు మరి మాట్లాడటానికి నీ కృపను మాకు దయచేయండి. ఈ ప్రార్థన టీవీ ఛానల్ యజమాని కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. మరి కళాభవంలో మరి నా పరిచర్ను, నా సంఘాన్ని, కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించమని, చూస్తున్న ప్రతి ఒక్క కుటుంబాన్ని, ప్రతి ఒక్క మనిషిని మీరు పేరు పేరున మీరు దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో ప్రార్థించి, స్తుతించి, అడిగి, వేడుకొంచు పొందుకున్నామని నమ్ముచున్నాను పరమ తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన టీవీ ప్రేక్షకుల్ని దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ఆమేన్.